ఆ తల్లిదండ్రులకు ఆ అబ్బాయి ఒక్కగానొక్క సంతానం ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు బాగా ఉన్నత చదువులు చదివించాలని ఆశపడ్డారు కానీ ఆ అబ్బాయికి పదిహేనేండ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి బ్రెయిన్ డెడ్ అయి ఆ అబ్బాయి చనిపోయాడు అసలు విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలోనే తొలిసారి చోటు చేసుకున్న ఈ ఘటన ఎందరికూ స్ఫూర్తినిచ్చిందని చెప్పొచ్చు శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణానికి చెందిన మల్లారెడ్డి మోహన్ గిరిజ కళ్యాణిల కుమారుడు కిరణ్చంద్ పదో తరగతి చదువుతున్నాడు ఇటీవల పదో తరగతి పరీక్షలు రాస్తుండగా కాస్త అనారోగ్యానికి గురయ్యాడు దీంతో తల్లిదండ్రులు అతన్ని స్థానికంగా ఒక ప్రైవేటు హాస్పిటల్కు తీసుకెళ్లి చికిత్స అందించారు అనంతరం కిరణ్చంద్ పరీక్షలు రాశాడు అయితే ఈ నెల పదిహేనున చివరి పరీక్ష రాసిన తర్వాత వెంటనే మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు అక్కడ కిరణ్ పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం తిరిగి స్వగ్రామానికి తీసుకువచ్చారు అనంతరం వైద్యుల సలహాతో శ్రీకాకుళం జిల్లా రాఘోలులోని జెమ్స్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు సుమారు వారం రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేశాడు ఆ అబ్బాయి వైద్యులు ఎంతో శ్రమించారు కానీ ప్రాణాలు కాపాడలేకపోయారు కిరణ్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధృవీకరించారు ఇక ఆదివారం ఉదయం చంద్ మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరుమన్నారు అంతటి దుఃఖాన్ని దిగమింకుని కుమారుడి అవయవ దానానికి అంగీకరించారు అవయవ దానంపై ఆర్కన్ డొనేషన్ సమన్వయకర్తలు మృతుడి కుటుంబ సభ్యులకు బంధువులకు అవగాహన కల్పించారు అనంతరం మృతుడి తల్లిదండ్రులు అంగీకరించడంతో గుండె ఐస్ కిడ్నీలు దానం చేశారు అవయవాల్ని ఇతర ప్రాంతాలకు చేరవేసేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆదివారం ఉదయం కిరణ్చంద్ నుంచి సేకరించిన ఒక కిడ్నీని విశాఖపట్నం అపోలో హాస్పిటల్కి మరొక కిడ్నీ లివర్ను విశాఖపట్నం కిమ్స్ హాస్పిటల్ కి గుండెను తిరుపతికి ఐస్ ను విజయనగరంలోని రెడ్ క్రాస్ సొసైటీకి పంపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు తమ కొడుకు చనిపోయినా మరో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందంటున్నారు ఆ తల్లిదండ్రులు అలాగే శ్రీకాకుళం నుంచి వైజాగ్కు అక్కడి నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా విద్యార్థి గుండెను తిరుపతికి తరలించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది తిరుపతిలోని టీటీడీ చిన్నార్ల హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి గుండె మార్పిడి చికిత్స చేసి బతికించారు కొడుకుపోయిన దుఃఖంలో ఉండి కూడా ఆ తల్లిదండ్రులు తమ బిడ్డ అవయవాల్ని దానం చేసి మరో ఐదుగురికి ప్రాణభిక్ష పెట్టారు